సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రమాదంలో కాంట్రాక్ట్ కార్మికుడి మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని మంచిర్యాల జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ ఆరోపించారు. మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అతను గుజరాత్ నివాసం అనేది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పనిచేసిన క్రమంలోనే ఈ రోజు సుమారు 4 గంటల ప్రాంతంలో మధ్యాహ్నం చనిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పనిచేసిన క్రమంలోనే ప్రమాదవశాత్తు చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మహాలక్ష్మి కంపెనీ సంస్థ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల చనిపోవడం జరిగింది.